గణేష జనమ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృ ముందుగా ఆ ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము తారీఖు పన్నెండో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారము బుధవారము తిది షష్ఠి సాయంకాలం ఆరు గంటల యాభై రెండు నిమిషాల దాకా కూడా షష్ఠి ఉండి తదుపరి సప్తమే వస్తుంది నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా కూడా నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా అడిపోతుందో చూద్దాం అయితే ఈరోజు బుధవారం కాబట్టి ముఖ్యంగా మీరందరూ కూడా గణపతి కనుక మీ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా మీకు అనే రకాల కార్యక్రమాలు బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగి శుభప్రదంగా ఉంటుంది అయితే ఈరోజు గణపతికి ఎలా పూజ చేసుకోవాలో ఆ పూజా విధానం అంతటి కూడా మేమే వీడియోగా తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక గణపతి పూజా విధానం వీడియో వస్తుంది కాబట్టి పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేత్తో మీరు చక్కగా గణపతికి ఈరోజు పూజ చేసుకుని మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియచేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఏం కావాలో తెలియక బాధపడడం లేదా మీ యొక్క గోల్స్ ఏంటో అర్థం కాకపోవడం కన్ఫ్యూజ్ దేని మీద నిబద్ధత లేకపోవడం ఎక్కువగా మాట్లాడడం వల్ల కానీ ప్రేమించిన వ్యక్తులతో గొడవలు పడడం కానీ దూరం జరిగే అవకాశాలు కుటుంబ కలహాలు పిల్లలతోటి సమస్యలు విపరీతమైన ఖర్చులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల సమస్యలు కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి చెడు సలహాలు చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు అలాగే కొన్ని రకాల జల సంబంధ రోగాలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వేధించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరితోటి కూడా అనవసరంగా వ్యవహారం నడపకండి అరువులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి డాక్యుమెంట్లు లేదా షూరిటీ సంతకాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి శత్రువులు బాగా పెరిగే అవకాశాలు నరఘోష బాగా పెరిగే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త అలాగే కళ్ళకు తలకు కాళ్ళకి సంబంధించినటువంటి రోగాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక చంద్ర బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు బాగా చేస్తారు మొండితనంతో పట్టుదలతోటి ఏదైనా పని ప్రారంభం చేస్తే ఆ పని పూర్తవుతుంది మీరు అనుకున్న ప్రణాళిక ఒకటి జరిగేది ఒకటిగా జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చెంచల స్వభావం అంటే దేని మీద కూడా నిర్ణయం లేకపోవడం కనపడుతుంది అయితే మీలో కొంచెం సంతోషంగానే ఉత్సాహంగానే తగ్గడము నిరుత్సాహం పెరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము కొంచెం రుణపరమైన సమస్యలు కుటుంబ వివాదాలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసర వ్యక్తులతో వ్యామోహాలు అలాగే చదువుకునేటటువంటి సమయంలో కొంచెం పరిపరి విధాల పుస్తకాల మీద మళ్ళీ అవకాశాలు లేదా సబ్జెక్టులు మార్చుకునే అవకాశాలు కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు కూడా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇరుగు పరుగు సమస్యలు నిందారూపంలో కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప నష్టాలు షేర్ మార్కెట్ ట్రేడింగ్లో విపరీతమైన నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశివారు సూర్యాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశివారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఆర్థిక ధన నష్టము కుటుంబ వివాదాలు అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధల యొక్క ప్రభావము మెంటల్ టెన్షన్లో మనశ్శాంతి లేకపోవడము మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను దూరం చేసుకోవడము ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కుటుంబంలో వివాదాలు భార్యాభర్తల మధ్య చిక్కాకులు మీరు తీసుకునే తప్పుడు నిర్ణయ నిర్ణయాల వల్ల నష్టము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్లు చేయడము నమ్మక ద్రోహాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇబ్బందులు కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల ఆ ప్రయోగాలు వికటించే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు గొంతుకు సంబంధించి కానీ ఉదర సంబంధించిన కానీ స్థలకి సంబంధించినటువంటి శిరోవ్యార్థన కానీ వచ్చే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవడం లేదా మీరు అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతుండడం బద్ధకము లేజినెస్ ఒంటరితనంగా ప్రయాణాలు చేయడం వల్ల సమస్యలు రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు వ్యసన పనులకి సమస్యలతో పాటుగా ఇతరుల మీద ఆధారపడడం వల్ల కూడా మీ పనులన్నీ కూడా జాప్యంగా జరిగే ఉన్నాయి దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు అలాగే స్నేహితులతో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతుంది స్త్రీలకి కుటుంబంలో వివాదాలు ఎక్కువ కనబడుతున్నాయి మందబుద్ధి జ్ఞాపకశక్తి తగ్గడం కనబడుతుంది చురుకుతనం తగ్గే అవకాశాలు మీలో కొంచెం నిస్వత్వ విరక్తి ఆలోచనలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ముఖ్యంగా కన్నా ఖర్చు అధికంగా ఉంది రుణ బాధల ప్రభావం బాగా ఉంది కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే వివాహాది శుభకార్యాలు కానీ లేదా అలాంటివి కానీ వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు చిన్న చిన్న దీర్ఘకాలిక ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా కాలాన్ని వృధా చేసుకునే అవకాశాలు టైంపాస్ కార్యక్రమాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలు ఆటుపోట్లు మెంటల్ లక్షలు కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా భర్తతో చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి కుటుంబంలో వివాదాలు లేదా ప్రేమికులతో సమస్యలు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా శ్రమంతంగా ఫలితాలు లేకపోవడం లేదా అనుకున్నంత ఆదాయం రాకపోవడం కనబడుతోంది ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు సున్నితమైనటువంటి మనస్తత్వం అందరినీ ప్రేమించే సుఖమైనటువంటి లగ్జరీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడం భార్యతో భర్తకి మధ్య సుఖం లేదా కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడం ప్రేమికుల కలయికలు అలాగే వివాహేతర సంబంధాలు కానీ లేదా మీరు అనుకున్న వ్యక్తులతో కలయికలు కానీ కనపడుతున్నాయి ఎటువంటి తప్పు చేయకూడదనే నిర్ణయం తీసుకోవడంతో పాటుగా సంతోషంగా ఆనందంగా మీరుంటూ కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్తోటి కావలసిన వాళ్ళతోటి ప్రయాణాలు చేయడం ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాపారంగా పెట్టుబడులు అనుకూలిస్తాయి కొత్త వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి వాహనాలు కొనడం కానీ గృహాలు భూములు కొనడం కానీ అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వివాహాది యోగ్యతలు కనపడతాయి ఎటువంటి విషయాన్ని సురువుగా గ్రహించడంతో పాటుగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ లేదా వ్యాపారాలు చేయడం కానీ అనుకూలిస్తుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొత్తగా ఏదైనా వ్యాపారపరంగా మార్పులు చేయాలన్న అనుకూలంగానే కనపడుతుంది వ్యాపారం ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు సంపద కోసం బాగా నిర్ణయాలు తీసుకుంటారు వాహనాలు కొనుగోలు చేయడం కానీ వాహన సౌక్యం కానీ కనపడుతుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజించడంతో పాటుగా పరపురుష పరస్థితి వ్యామోహాల వాంచలు కోరికలు తీర్చుకుంటారు స్వల్ప ధనలాభ సూచన కూడా కనపడుతుంది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతుంది ఈరోజు ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు చాలా శాతం తగ్గుతాయి రుణాలు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం కోసం బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడం పౌష్టికాహారం తినడంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా కుటుంబంలో ఉండే సమస్యలు తీరడము ఉద్యోగ ఈ యొక్క వ్యాపార సంస్థలో లేదా ఉద్యోగ కార్యాలయంలో కానీ విద్యాలయాల్లో కానీ అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ ని అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశాలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండే వ్యక్తులతో సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ గౌరవం బాగా పెరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విపరీతమైన లాభాలు పొందే అవకాశం కనపడుతుంది ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసాను కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తర్కాళిక రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా మీరు ఈరోజు ముఖ్యంగా ఏదైనా మిమ్మల్ని నింద వేసినా లేదా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా వాళ్ళకి సరైన సమాధానం చెప్తారు అయితే ఖర్చులు విపరీతంగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి గొడవలకి కోపతాపాలకి దూరంగా ఉండడం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఆఫీసుల్లో కానీ లేదా ఉద్యోగ కార్యాలయాల్లో కానీ ఇబ్బందులు అనేవి జాగ్రత్తగా ఉండండి అయితే ఈరోజు ముఖ్యంగా ఎవరి గొడవలకి వెళ్లడం మంచిది కాదు వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతారు అయితే అంతంత మాత్రమైనటువంటి ఆదాయం కనపడుతుంది ఖర్చులు కూడా విపరీతంగా కనపడతాయి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు కానీ భూములు గృహాలు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాల్లో కొంచెం ధర నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఎవరిని తొక్కువంచినా వేయకండి ఎవరిని తొందరగా నమ్మకండి ముఖ్యంగా మీ మీద నరఘోష ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కాలం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు క్రయవక్రయాల్లో లిఖిత పూర్వ వ్యవహారాల ఇబ్బందులు పర్మిషన్ వ్యవహారాల ఇబ్బందులు అనేవి జాగ్రత్తగా ఉండండి వివాదాస్పద అంశాలకి కుటుంబ గొడవలకి దూరంగా ఉండడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం ప్రేమికులతోటి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం ఇంటికి సంబంధించినటువంటి కొన్ని రకాల వస్తువులు రిపేర్ చేయించుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈరోజు ముఖ్యంగా విలువైన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆదాయపరంగా పరంగా ఖర్చు విపరీతంగా కనబడుతుంది రుణపరంగా కొత్త ఈమెయిల్ కట్టడం కానీ లేదా ఈఎంఐల ద్వారా ఏదైనా వస్తువులు తీసుకోవడం కానీ ఖర్చులు కానీ రుణ బాధలు కానీ కనపడుతున్నాయి కుటుంబంలో కలహాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఉన్నాయి కుటుంబ బాధ్యతల వల్ల కానీ లేదా కుటుంబ సమస్యల వల్ల కానీ ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి అంతంత మాత్రమైనటువంటి ఆరోగ్యమే కనబడుతుంది చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాయామం ఖచ్చితంగా చేయాలి ఈరోజు విద్యార్థి విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల కానీ చెడు వ్యసనాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే అధికారులతో ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబ చికాకులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం వ్యాపారస్తులు కనపడుతుంది ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ పంచాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశివారి యొక్క ఫలితాలు ఈరోజు ముఖ్యంగా మీ రాసి వారందరికీ కూడా ముఖ్యంగా మీకు అందరూ మిమ్మల్ని గుర్తించే ప్రయత్నం చేయడంలో కానీ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నంలో కానీ చాలా బ్రహ్మాండంగా దీదీప్యమానంగా ఉండే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా ప్రజా ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది అలాగే అందరితో కలిపి ప్రేమగా ఉంటారు అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారని అని చెప్పొచ్చు ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు చేయడము ఫ్యామిలీతో రిలేషన్స్తో గడపడము శ్రమకతగా ఫలితాన్ని పొందడము ప్రేమించిన వ్యక్తులతో ప్రయాణాలు చేయడము చక్కని పదవులు కీర్తులు పొందడంతో పాటుగా అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు అలాగే ఆధ్యాత్మిక చింతనతో పాటుగా మీ మీద మీకు నమ్మకము విశ్వాసము బాగా పెరుగుతాయి ఎదుటివారికి సేవ చేయడం కానీ దానం చేయడం కానీ దయ్యాగుణం కానీ లేదా హెల్ప్ చేయడం కానీ చేస్తారు మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా నెరవేరుతాయి ఈరోజు మీకు అలాగే మీ మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్న ఆశయాలు చాలా తొందరగా నెరవేర్చుకోగలుగుతారు బాగా శ్రమపడతారు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవనశైలి తద్వారా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితంలో మార్పు అయితే కనపడుతుంది భవిష్యత్తును అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టడం కానీ పొలాలు గృహాలు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది రుణాలు చాలా శాతం తగ్గుతాయి అలాగే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక సంపద కోసం ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబంతో వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రేమగా మెలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి గతంతో పోల్చుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల ఇబ్బందులు తగ్గుతాయి హెల్తీగా ఉండే ప్రయత్నం చేయడానికి మంచి ఆహారం తీసుకుంటారు విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా మీరంటే ఏంటి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా రకాలుగా కలిసి వచ్చే అవకాశాలు ఉద్యోగ ఎదుగుదల పదవే అధికార యోగ్యతలు ఉన్నాయి స్త్రీలకు కూడా కుటుంబ సభ్యులతో అనువజిత ఉంటుంది దేవతాలయ దర్శనాలు చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కలిసి వచ్చే రంగానే కనపడుతుంది వ్యాపార లాభాలు కూడా విపరీతంగా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి చెప్పుడు మాటలు వినే నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త ఆరోగ్య పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఖర్చు పెట్టాలి శారీరక శ్రమ పెరుగుతోంది మానసిక ఒత్తిడి పెరుగుతోంది మిత్రులు శత్రువులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి నిందారోపణలు అలాగే మీరు చేయని తప్పుకి నిందరపడే అవకాశాలు వివాదాలు కోపతాపాల వల్ల ఇబ్బందులు కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం వివా భార్యాభర్తల మధ్య గొడవలు పెరగడము అలాగే ప్రేమికుల మధ్య గొడవలు పెరగడం జరిగే ఉన్నాయి మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి బంధువులతో చికాకులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలతో పాటుగా నిలకడలేని ఆర్థిక పరిస్థితి వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోండి లిఖిత వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోండి రాతకోతల వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోండి ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది రుణాలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈఎంఐల రూపంలో వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కుటుంబంతో సంతోషంగా కాలం గడపలేని పరిస్థితులు ఆరోగ్య భంగము దీర్ఘకాలిక రోగాలు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పులు నరాల బలహీనత కనపడుతుంది నిస్సత్తు కనబడుతోంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా చదువు పట్ల శ్రద్ధ తగ్గడము ప్రేమ వ్యవహారాలు కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా వ్యాపారంలో ఒడిదురుకులు స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతోటి సంతోషంగా లేకపోవడంతో పాటుగా ఇతరులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము గతంలో చేసిన తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ధన నష్టము సాయంకాలం సమయంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు సరస్వతి ద్వాదశనాభ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు కీలక వ్యవహారాలు అంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది ప్రభుత్వ అనుమతులు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ లోన్లు కానీ గృహలబ్దులు కానీ పొందగలుగుతారు సభలో సమావేశాలు పాల్గొంటారు శక్తికి మించిన పరిచయస్తారు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది దురలవాట్లు తగ్గించుకుంటారు క్రమశిక్షణ పెంచుకుంటారు వ్యాయామం చేస్తారు పౌష్టికాహారం తింటారు అందరినీ ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు విలాసవంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు బిందు సౌఖ్యము తీర్థయాత్ర తీర్థయాత్రలు చేయడము విహారయాత్రలు చేయడము బంధు సౌఖ్యము విదేశీయాన సౌఖ్యము కనపడుతుంది వేసాలు అనుకూలిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాలు వారికి అనుకూలతలు ఉన్నాయి అలాగే కుటుంబ ఖర్చులు తగ్గుతాయి స్వల్ప ధనలాభం కనపడుతుంది ఆదాయం దాచుకునే ప్రయత్నం చేస్తారు పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి ప్రయత్నం చేస్తారు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడానికి ప్రయత్నం చేస్తారు అప్రయత్న ధనలాభం కనపడుతుంది సేవా కార్యక్రమాలు పాల్గొంటారు విశ్వాసం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి కోర్టు వివాదాలు బయటపడతారు ముఖ్యంగా గృహయోగ్యత కనపడుతుంది ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా ఆ పని పూర్తవుతుంది మీకు ఈరోజు గృహ నిర్మాణ పనులు బాగా అనుకూలిస్తాయి ఆదాయం బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడానికి కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు ముఖ్యంగా ప్రేమికుల మధ్య కలయికలు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామం పట్ల ఆసక్తి చూపిస్తారు విద్యార్థి విద్యార్థులు కూడా కొత్తగా పరీక్షలు రాసేవారికి ఆల్రెడీ చదువుకునేటటువంటి వారికి ఉత్తీర్ణత కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు బాగా వస్తాయని చెప్పచ్చు ప్రతిభ గుర్తింపు కనపడుతుంది స్త్రీలకి భర్తతో సంతోషంగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కుటుంబ కలహాలు తగ్గుతాయి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి వాహనాలు కొండం కానీ వివాహాది శుభకార్యాలు కానీ అనుకూలిస్తాయి పొలాల స్థలాలకు కొనుగోలు చేయచ్చు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు ప్రభుత్వ అనుమతులు పొందగలుగుతారు సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు సోదర సోదరియముల నుంచి శుభవార్త వింటారని చెప్పచ్చు అలాగే ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి మొండి బాకాయలు వసూలు అవుతాయి సంపద పెరగడం కోసం కానీ లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ కొత్త ఉద్యోగాల కోసం కానీ ఇండస్ట్రీలు పెట్టడం కానీ అనుకూలిస్తుంది రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి అలాగే జనంతో బాగా ఎక్కువగా ఆకర్షణీయంగా అంటే అందరినీ ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పచ్చు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు పెండింగ్ పనులు పూర్తవుతాయని చెప్పచ్చు సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే విందు వినోద సౌఖ్యము ప్రయాణాలు చేయడము ప్రేమించిన వ్యక్తులతో జరగడము కుటుంబంతో కలిపి హోటల్స్ కానీ లేదా సరదాగా ప్రయాణాలు చేయడం కానీ చేసే అవకాశాలు విదేశీ ప్రయాణాలు అనుకూలతలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం కానీ కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ ఉన్నాయి కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబంలో శుభకార్యాలు మీ వల్ల జరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి ముఖ్యంగా వ్యాయామాలు చేసే ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులందరూ కూడా కార్యాలయంలో చక్కగా క్రమశిక్షణగా ఉండి ఉద్యోగపరంగా ఎదుగుదలను సాధించుకోగలుగుతారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి లాభాలు ఉన్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అధిక ప్రాప్తి వ్యాపార లాభాలు మొండి బకాయిలు వస్తువులు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు సంకట సంకటనాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు ఉన్నాయి ప్రేమ వ్యామోహాలు వల్ల ఇబ్బందులు ఉన్నాయి పరపురుష పరస్తి వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి నమ్మక ద్రోహాలు ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకండి మీ పని మీరు చేసుకోండి ముఖ్యంగా కోపగించుకోవడం కానీ లేదా అవతల వాళ్ళు తిట్టడం కానీ చేయకండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా తొందరగా సాగేలా అయితే కనపడటం లేదు ప్రయత్నంగా ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి శ్రమకతగా ఫలితం లేకపోవడము బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగపరంగా పరిభారం పెరగడము రుణాలు చేయవలసి రావడము ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాల వల్ల సమస్యలు విదేశీ ప్రయాణాలు వాయిదా పడడము వివాహాది శుభకార్యాలు వాయిదా పడడంతో పడిగా శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి ఈరోజు క్రయ విక్రయాలు జరపడం వల్ల నష్టం కనపడుతుంది ఉద్యోగస్తులందరూ కూడా చికాకులు కనబడుతున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు ఆదాయం తగ్గే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబంలో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు వాహన ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులు కూడా అనవసరమైన వ్యామోహాలు కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనబడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు మనశ్శాంతి లేకపోవడము పని భారం పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి భర్తకి మీకు మధ్య సమస్యలు వివాహం కాని స్త్రీలకి ప్రేమికులతో సమస్యలు చదువు పట్ల ఆటంకాలు కుటుంబ కలహాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఈరోజు అన్ని రంగాల వారు జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు ఈ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఈరోజు కుటుంబ సమస్యలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబంతో జాగ్రత్తగా ఉండండి బాధ్యతలు పెరిగే అవకాశాలు కుటుంబ ఖర్చులు ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా ఉండడము మొండి బకాయిల వేధింపులు బద్ధకము లేజినెస్ వల్ల అనుకున్న పనులు వాయిదా పడడము కుటుంబంలో ఖర్చులు పెరగడంతో పాటుగా వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు లేదా మీరు మాట్లాడితే మాట మాటకి అవతల వాళ్ళ అపార్థాలు చేసుకునే అవకాశాలు స్థిరాస్తి తగాదాలు కుటుంబ తగాదాలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య వైరము ప్రేమికులు బ్రేకప్స్ కనపడుతున్నాయి అలాగే ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయంలో కానీ కాలేజీల్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము ఆర్థిక విషయాల్లో ధన నష్టము ఖర్చులు విపరీతంగా పెరగడము అనుకున్నదొకటి అవతలదొకటి జరగడము వాహన ప్రమాదాలు వ్యాసన పొరలకి ప్రమాదాలు శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి అలాగే మీ మీద నరదిష్టి నరఘోష ప్రభావం కూడా బాగా కనబడుతుంది ఈరోజు చెయ్యని తొప్పుకి అపనందలు పాలయ్యే అవకాశాలు మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు పెట్టుబడిని పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఈరోజు రుణాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఆదాయం తగ్గే అవకాశాలు రుణ సమస్యలు కనపడుతున్నాయి కుటుంబంలో కలహాలు కానీ కుటుంబ ఖర్చులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అపార్థాలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రాల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విద్యార్థులు కూడా రాత్రి సమయంలో ఎక్కువగా నిద్రపోకుండా ఉండడం కానీ ఫోన్ చూడడం కానీ సినిమాలు చూడడం కానీ చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి తగ్గ ఫలితాలు లేకపోవడము అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం ఇబ్బందులు కనబడుతున్నాయి స్త్రీలకి తోటి కోడలతో కానీ అత్తమామలతో కానీ భర్తతో కానీ విభేదాలు కుటుంబ కలహాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలోనే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి స్వల్ప ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశివారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అప్రయత్న కార్యసిద్ధి ఏ ప్రయత్నం చేసినా తొందరగా పరిపూర్తి అవుతుంది అలాగే అనేక రకాల వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు శ్రీకారం చూడతారు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీలో ఉత్సాహం చైతన్యం బాగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు అధిగమించుకుంటారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు ఆర్థిక పరిస్థితి బాగా సంతృప్తికరంగా ఉంటుంది అలాగే పెట్టుబడులు పెట్టడం కానీ పాలసీలు ఇన్సూరెన్స్లు చేయడం కానీ గృహాలు పొలాలు భూములు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ అనుకూలిస్తుంది మీరు ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితుల ద్వారా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశాలు తీర్థయాత్రలు విహారయాత్రలు బాగా కలిసి వస్తాయి శుభకార్యాలు పాల్గొంటారు వివాహ శుభకార్యాలు అనుకూలిస్తాయి ఇంటికి సంబంధించిన రిపేర్ చేయించుకోవడం కానీ వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనడం కానీ ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కానీ కనపడుతున్నాయి అనుకోని అవకాశాలు కానీ లేదా సర్ప్రైజులు కానీ కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మానసిక ఆనందం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీకు ప్రమోషన్లు ఉద్యోగపరంగా అవకాశాలు అతి కష్టం మీద ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం కనపడుతుందని చెప్పొచ్చు శ్రమ పడకుండా కష్టపడాలని తపన పెరుగుతుంది ఆదాయం పెంచుకోవడానికి బాగా తపన పడతారు రుణాలు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పచ్చు కొత్త రుణాలు మంజూరు అవుతాయి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలుగుతారు కుటుంబానికి ఖర్చు పెడతారు కుటుంబంతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు విద్యార్థి విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీ మీద మీకు నమ్మకం పెరిగే అవకాశాలు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ప్రముఖులతో ఉద్యోగపరంగా ఉన్నాయి స్త్రీలకి ఇరుగుపరుగు వారితో సఖ్యత ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కుటుంబ గౌరవం కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కొత్త వ్యాపారాల అనుకూలతలు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించే అవకాశాలు రుణాలు తీరే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల వారికి అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు షష్టస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా క్రయ విక్రయాలు చేస్తే బాగా లాభిస్తుంది వాహనాలు కానీ గృహాలు కానీ పొలాలు కానీ భూములు కానీ కొనొచ్చు అమ్మచ్చు బంగారం కూడా కొనచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా పెండింగ్ ఉండే పనులు పూర్తవుతాయి కాంట్రాక్టులకు పెండింగ్ బిల్లులు అన్ని కూడా వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలతలు బాగా ఉన్నాయి మీ టాలెంట్ని బాగా నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తారు అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలించడం సంతాన యోగ్యతతో పండుగ విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి రాజకీయ నాయకులకి గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి అప్పు చేసేనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడం కానీ ఇండస్ట్రీలు పెట్టడం కానీ చేసి విజయం సాధిస్తారు పోటీ పరీక్షలు విజయం పొందే అవకాశం కనపడుతుంది ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేస్తారు మంచి ఆహారం తింటారు సమయానికి ఆహారం తింటారు విందు వినోదాల్లో బాగా ఎక్కువగా పాల్గొనే అవకాశం కనపడుతుంది ఎప్పటి నుంచి ఎదురు చూసే అవకాశాలు కూడా మీ దగ్గరికి వస్తాయి క్రయక్రియాల లాభాలు కనబడతాయి ప్రేమికుల మధ్య కలయికలు కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడం భార్యాభర్తలు ప్రయాణాలు చేయడం ఆహార నియమాలు పాటించడంతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశాలు ధన వృద్ధి కనపడుతోంది రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు కుటుంబాలతో ఆనందంగా గడపడం కానీ శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెడతారు విద్యార్థులు విద్యార్థులు కూడా అర్థంగానే సబ్జెక్టు పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం కొత్త కొత్త కోర్సులో జాయడం మీకు అనుకూలిస్తుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా అప్రయత్న కార్య చేసేది శ్రమకు దగ్గర ఫలితం కనపడుతుంది స్త్రీలకి కుటుంబంలో ఉండే సమస్యలు తీరతాయి కుటుంబ గౌరవం పెరుగుతుంది పుట్టటి నుంచి శుభవార్త వింటారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనప్రాప్తి కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారు శని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమయ్యనట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేమే సొంతంగా రాసి దాన్ని కంప్యూటర్లో డిడిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో తయారు చేసి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం డబ్బు నిలబడకపోవడం మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడం ఇలాంటి ఇబ్బందులతోటి కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీన్ని లక్ష్మీ గణపతి యంత్రం అని కూడా అంటారు ఇలాంటి యంత్రాన్ని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి జపాలు పూజలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాం ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో కానీ లేకపోతే వ్యాపార స్థలాల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెట్టుకోవచ్చు యంత్రం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యానికి లోటు ఉండదు కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరధిష్టితోటి కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక వ్యాపార సంస్థలకు కానీ గృహాలకు కానీ ఆఫీసులకు కానీ అలాంటి వాటి కోసం కూడా ఈ యొక్క నరఘోష యంత్రం ఇలా ఉంటుంది ఈ నరఘోష యంత్రాన్ని కూడా మేము జపాలు హోమాలు చేయించి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము గొడవల కింద ఉండడము శత్రువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండడము లేదా రాత్రులు నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము ప్రయోగం బాబు అనుమానాలు లక్షణాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీన్ని కూడా మీరు మాకు గోత్రాల పేరు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రామనే భయ శుభమస్తు నిత్యం లోకాసంస్థాహ సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు